ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 4,55,46,960 రూపాయల విలువైన బంగారంను సంగారెడ్డి జిల్లా చిరక్పల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా మాడ్గి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్కార్పియో వాహనంలో ధీరన్ కుమార్, సమీర్, షికాల అనే వ్యక్తులు గుజరాత్ నుండి హైదరాబాద్ కు ఎలాంటి పత్రాలు లేకుండా 6,986 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నగలను, 10,020 జతల ఎత్తడి శాంపిల్స్ తో పాటు 15 గ్రాముల 18 క్యారెట్ల నగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 4,55,46,960 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వీటికి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో బంగారంను సీజ్ చేసి ఉన్నతాధికారులు ఎదుట హాజరుపరచనున్నారని పోలీసులు తెలిపారు. ఇచ్చేసేవాళ్ళు కూడా అసలు